मॉर्निंग एवरीवन, टुडे आई डिस्कस अबाउट इलेक्ट्रोमैग्नेटिक फील्ड्स फंडामेंटल्स. फर्स्ट ऑफ ऑल वेक्टर्स एंड स्केलर्स डॉट एंड क्रॉस प्रोडक्ट. अदे विधंगा पोजिशन वेक्टर गुरिंचि मनं इप्पुडु प्रेजेंट डिस्कस चेयबोतुन्नां. सो ई टापिक बागा अर्थमैनट्लयिते इलेक्ट्रोमैग्नेटिक फील्ड्स मनकु प्रॉब्लम्स गानी वाटि योक्क फील्ड योक्क डैरेक्शन गानी वाटि योक्क स्केलर गानी मनं कनुक्कोवडानिकि ईजीगा उंटुंदि. फर्स्ट ऑफ ऑल लिसन एंड केयरफुली फंडामेंटल्स. So first of all, what is the scalar and vector? The scalar is a quantity that has only magnitude. Scalar ante only magnitude matram unnatlayite dani em antarante scalar antaru. For example ga time gaani, displacement gaani, temperature gaani, speed ivanni kuda manaki scalars anabadte anamata. Time ante for example danikani direction undadu kabatti దాన్ని ఏమంటారు, 1 అవర్, 2 అవర్స్ ఇలా ఉంటుంది. డిస్టెన్స్ అంటే సమ్ కిలోమీటర్స్ కానీ, మీటర్స్ కానీ, సెంటీమీటర్స్. అదే ఒక టెంపరేచర్ అంటే సెంటీగ్రేడ్స్ అనమాట. ఓకే, ప్లస్ ఇవన్నీ కూడా మనము స్కేలర్స్గా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి వెక్టార్ అనమాట. సో వెక్టార్ అంటే ఇట్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, రెండు ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అనుకోండి, ఏదో ఒక డైరెక్షన్లో మనం అప్లై చేస్తాం కాబట్టి డైరెక్షన్ ఉంటుంది. అదేవిధంగా అది ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతుందనమాట, అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. అంటే రెండు ఉంటే దాన్ని వెక్టార్ అంటారు. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్. ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ మారినా కూడా, అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ప్లేసు ఏ పాయింట్ నుంచి సమ్ బి పాయింట్కి చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు సమ్ డిస్టెన్స్ అనేది వస్తుంది. సో కాబట్టి డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్ప్లేస్మెంట్ అంటే ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఫోర్స్ అంటే ఎఫ్. అదేవిధంగా వెలాసిటీ. వెలాసిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎక్స్ బై డిటి అనమాట. వీటిలో కూడా పర్టికులర్ టైం దగ్గర వెలాసిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అంటే సమ్ డిస్ప్లేస్మెంట్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా మనము వెక్టార్స్గా మనము తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ అంటే ఏ వెక్టార్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉండాలి. అదేవిధంగా యూనిట్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ అంటే మోడ్యులస్ ఏ, అంటే మ్యాగ్నిట్యూడ్, దీన్ని క్యాపిటల్ ఏతో రిప్రజెంట్ చేస్తాం. సో అదేవిధంగా యూనిట్ వెక్టార్లో డిఫైన్డ్ హీజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ యూనిటీ అండ్ హూజ్ డైరెక్షన్ ఈజ్ అలాంగ్ ఏ వెక్టార్ డినోటెడ్ బై ఏ. అంటే దాని యొక్క ఏదైనా ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ యూనిటీ అంటే 1 అయినట్లయితే దాన్ని ఏమంటారు, యూనిట్ వెక్టార్ అంటారు. సో యూనిట్ వెక్టార్ అంటే సమ్ ఎక్స్ డైరెక్షన్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఒక యూనిటీ 1 ఉందనుకో, అదే వై డైరెక్షన్, అదే జెడ్ డైరెక్షన్, ఆల్ డైరెక్షన్స్ తీసుకుంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏముండాలి, మనకి 1 మాత్రమే ఉండాలి. అలా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు, యూనిట్ వెక్టార్ అంటారు. సో యూనిట్ వెక్టార్ వీఆర్ రిప్రజెంటెడ్ ఏ, స్మాల్ ఏ. సో ఏ వెక్టార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టార్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఏ యూనిట్ వెక్టార్. సో వెక్టార్ కంప్లీట్లీ ఈ స్పెసిఫైడ్ టర్మ్స్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఏ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఏ వెక్టార్. ఓకే, సో వెక్టార్ ఈజ్ రిప్రజెంటెడ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్స్, రిప్రజెంటెడ్ ద రెక్టాంగులర్ కోఆర్డినేట్స్. చూడండి, ఇది ఒక బాక్స్ లాగా మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే, చూడండి ఇది ఒక బాక్స్ లాగా తీసుకున్నట్లయితే, చూడండి ఇది జెడ్ డైరెక్షన్, ఇది వై డైరెక్షన్, ఇది ఎక్స్ డైరెక్షన్ అనమాట. సో ఎక్స్ డైరెక్షన్ను మనకు దీన్ని ఏమంటారంటే పొజిషన్ వెక్టార్ అంటారు. అంటే ఎక్కడైతే మనకు పాయింట్ దగ్గర ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ ఉంటాయో 0 కాకుండా ఉండాలి. ఓకే, అలా ఉన్నప్పుడు దాన్ని పొజిషన్ వెక్టార్ అంటారు అనమాట. అంటే సో దిస్ ఈజ్ కాల్డ్ పొజిషన్ వెక్టార్. సో దీన్ని పొజిషన్ వెక్టార్ కాదు ఇది. ఇది కూడా ఎందుకంటే ఈ ఎక్స్ యాక్సిస్ మీద వై కానీ జెడ్ కానీ 0 అవుతాయి. ఒకవేళ వై యాక్సిస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎక్స్ కానీ జెడ్ కానీ 0 అవుతాయి. ఒకవేళ జెడ్ యాక్సిస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతాయి, ఎక్స్ కానీ వై కానీ 0 అవుతాయి. ఒకవేళ ఇన్ కేస్ ఈ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ వై, జెడ్ మాత్రమే ఉంటుంది. ఉండడం ద్వారా అది కూడా పొజిషన్ వెక్టార్ కాదు, కానీ ఎక్స్, వై 3 ఎక్కడైతే మీట్ అవుతాయో అప్పుడు దాన్ని పొజిషన్ వెక్టార్ అంటారు. సో ఇక్కడ ఎక్స్ ఉంటుంది, వై ఉంటుంది, జెడ్ ఉంటుంది, అంటే వాల్యూస్ ఉంటాయి అనమాట. అందుకే దీన్ని పొజిషన్ వెక్టార్ అన్నారు. సో పొజిషన్ వెక్టార్ ఏఎక్స్ స్మాల్ ఏఎక్స్ వెక్టార్, ఏవై స్మాల్ ఏవై వెక్టార్, ఏజెడ్ స్మాల్ ఏజెడ్ వెక్టార్. సో హియర్ క్యాపిటల్ ఏఎక్స్, క్యాపిటల్ ఏవై, క్యాపిటల్ మ్యాగ్నిట్యూడ్స్ అవుతాయి. స్మాల్ ఏఎక్స్, స్మాల్ ఏవై, స్మాల్ ఏజెడ్ ఆర్ ద వెక్టార్స్ అనమాట. ఓకే, మ్యాగ్నిట్యూడ్స్ అండ్ వెక్టార్స్. సో వెక్టార్ రిప్రజెంట్ చేసిన రెక్టాంగులర్ కోఆర్డినేట్స్. రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ అంటే ఎక్స్, వై, జెడ్ వచ్చినట్లయితే వాటిని రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ అంటారు. అంటే ఏఎక్స్, ఏవై, ఏజెడ్.
components of the direction x, y, z anamata. So ikkada ax, ay, az or specify the direction of x, y, z axis and the unit vectors. Next adhe vidhanga position of vector. So position of vector points of space you take this. Ante manaku a point of p in certain cartesian coordinate system may be expressed in the x, y, z direction. The position of vectors of p, the direction distance from origin or the point of p. Ante manamu ikkada 3 4 5 annam. Ante 3 4 5 ante emi, for example ga ikkada x direction lo 3 meters length undu anukundam, y direction lo 4, z direction lo 5 undu annam. Ante emi vitni scalars antar. So kabatti x direction lo 3ax, y direction lo 4ay, z direction lo 5az. So ivanni ee point daggara meet avadam dwara వీటిని పొజిషన్ ఆఫ్ వెక్టర్స్ అంటారు. అంటే ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ అనమాట. ఒకవేళ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి, పాయింట్ ఏం చేస్తాం, ఇక్కడ ఓన్లీ వై యాక్సిస్ ఉంది, ప్యారలల్గా ఉంది, అదేవిధంగా ఎక్స్ యాక్సిస్ ఉంది, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకు, ఓన్లీ 3ax 4ay అవుతుంది. ఒకవేళ వై యాక్సిస్ మీద తీసుకోవాలనుకోండి, ఆన్ ద వై యాక్సిస్ తీసుకోవాలనుకోండి, ఓన్లీ 4ay ఉంటుంది. ఒకవేళ జెడ్ యాక్సిస్ మీద తీసుకున్నట్లయితే 5az ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే 3ax అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఈ పాయింట్ అనేది ఇక్కడ తీసుకున్నట్లయితే, అంటే జెడ్కి ప్యారలల్గాను వైకి ప్యారలల్గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఏఎక్స్ అనేది 0 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి అడిషన్ సబ్ట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అడిషన్ ఆఫ్ వెక్టార్స్ కానీ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ ఇది తెలిసి ఉండాలి. సో యూ టేక్ ఏ వెక్టార్ ఏఎక్స్ ఏఎక్స్ ప్లస్ ఏవై ఏవై ప్లస్ ఏజెడ్ ఏజెడ్, బి వెక్టార్ అనేది బిఎక్స్ ఏఎక్స్ ప్లస్ బీవై ఏవై బీజెడ్ ఏజెడ్ అనే టూ వెక్టార్స్ తీసుకున్నప్పుడు మనం హౌ టు అడిషన్, అంటే ఎలా మనం యాడ్ చేయాలంటే, ఏఎక్స్ ఏఎక్స్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్స్, అదేవిధంగా ఏవై ఏవై మ్యాగ్నిట్యూడ్స్, ఏజెడ్ ఏజెడ్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్, ఈ రెండు కూడా బీలో వెక్టార్లో కానీ ఏలో వెక్టార్లో అవన్నీ యాడ్ చేసుకోవాలి. సబ్ట్రాక్షన్ అంటే జస్ట్ దానివల్ల ఇక్కడ మైనస్ అనేది మనం రిప్రజెంట్ చేసుకుంటూ పోతాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్. నెక్స్ట్ డిస్టెన్స్. ఒకవేళ టూ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే డిస్ప్లేస్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్గా ఏఎక్స్ ఏవై ఏజెడ్ ఏబిఎక్స్, అలాగే బి వెక్టార్ తీసుకున్నట్లయితే బిఎక్స్ బివై బిజెడ్ తీసుకున్నట్లయితే డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్, అంటే మనకు ఇంటర్మీడియట్లో కోఆర్డినేట్ సిస్టమ్ ఏ విధంగా చేస్తామో, అలాగే మనకు ఏబి డిస్టెన్స్ కావాలనుకోండి, అప్పుడు ఓబి మైనస్ ఓఏ చేస్తాం అనమాట, అంటే బిఎక్స్ మైనస్ ఏఎక్స్, అదేగా బీవై మైనస్ ఏవై, బీజెడ్ మైనస్ ఏజెడ్. సో ఇది వెక్టార్ కాబట్టి అలాగే ఏఎక్స్ ఏవై ఏజెడ్ అనేది అలాగే మల్టిప్లికేషన్లో రాసుకోవాలి. సో ఈ క్యాపిటల్స్ ఏబి అనేటివి మనకు మ్యాగ్నిట్యూడ్స్ అయితే ఇది యూనిట్ ఆఫ్ డైరెక్షన్ అనమాట. ఓకే, సో యూనిట్ వెక్టార్లో మనకు వెక్టార్ చూడండి, ఏ వెక్టార్ ఏఎక్స్ ఏఎక్స్ ప్లస్ ఏవై ఏవై ప్లస్ ఏజెడ్ ఏజెడ్ అయితే మనం ఈ వెక్టార్ యాస్టిస్గా రాసుకొని వీటికి మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే అది యూనిట్ వెక్టార్ అవుతుంది అనమాట. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్ స్క్వేర్ రూట్ అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్ అంటారు. స్కేలార్ ప్రోడక్ట్ని ఏమంటారంటే డాట్ ప్రోడక్ట్ అంటారు. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టూ వెక్టార్స్ అండ్ ద కొసైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. ఓకే, అంటే చూడండి, మనకి టూ వెక్టార్స్ని మల్టిప్లై చేస్తే మనకు స్కేలార్ అనే స్కేలార్ వస్తుంది అనమాట. అంటే ఏమి, ఇక్కడ ఏ వెక్టార్ బి వెక్టార్స్ టూ వెక్టార్స్ అనమాట. ఈ వెక్టార్స్ మల్టిప్లై చేస్తే ఏబి కాస్ థీటాకి ఈక్వల్గా ఉంటాయన్నమాట. ఓకే, సో కాబట్టి కాస్ థీటా అనేది వెరీ స్మాల్ యాంగిల్ అనమాట. ఓకే, సో యాంగిల్ బిట్వీన్ దెమ్ అనమాట. ద ప్రాపర్టీస్ ఏంటంటే, కంపిటేటివ్ ప్రాపర్టీ ఏంటంటే, ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ అయినా, బి వెక్టార్ డాట్ ఏ వెక్టార్ అయినా బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. ఓకే, వెన్ టూ వెక్టార్స్ ఆర్ పర్పెండికులర్ అయినప్పుడు, ఎక్స్ యాక్సిస్ కానీ వై యాక్సిస్ కానీ పర్పెండికులర్ అయితే, అంటే 90 డిగ్రీస్ అనమాట, అంటే కాస్ 90, కాస్ 90 వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ దే ఆర్ పర్పెండికులర్ అయినప్పుడు మనకు 0 వస్తుంది అనమాట. అదేవిధంగా మనకు వెక్టార్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్లో ఏం చేస్తాం, సో ఇక్కడ ఏఎక్స్ ఏవై కానీ డాట్ ఏవై ఏజెడ్ కానీ ఏజెడ్ ఏఎక్స్ కానీ, అంటే ఒక్కొక్కటి ఈ రెండు పర్పెండికులర్స్ ఇవి పర్పెండికులర్స్ ఇవి పర్పెండికులర్స్ అయినప్పుడు
మనకు జీరో వస్తుంది. అంటే ఎక్స్ వై, వై జెడ్, జెడ్ ఎక్స్, జీరో వస్తుంది అనమాట. ఓకే. సో కాబట్టి ఇన్ కేస్ మనకు థీటా ఈజ్ ఈక్వల్ టు జీరో డిగ్రీ అయినప్పుడు ఏబి వస్తుంది. అంటే థీటా ప్లస్ జీరో పెట్టండి, కాస్ జీరో అంటే వన్ అవుతుంది. ఏబి అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్స్ మల్టిప్లై చేస్తే ఈ వెక్టార్స్ డాట్ ప్రోడక్ట్ చేస్తే రెండు బోత్ ఆర్ ఈక్వల్ అవుతాయి. ఒకవేళ మైనస్ 180 డిగ్రీస్ తీసుకున్నాను అనుకోండి, ఒకవేళ 180 తీసుకుంటే మైనస్ ఏబి వస్తుంది. ఓకే. ఒకవేళ సిమిలర్గా సేమ్ వెక్టార్ ఉందనుకోండి, ఏ వెక్టార్ డాట్ ఏ వెక్టార్ వస్తే ఏ డాట్ ఏ వన్ అవుతుంది అనమాట. సో ఏ స్క్వేర్ అవుతుంది, ఏ వెక్టార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. నెక్స్ట్ అదేవిధంగా వెక్టార్ క్రాస్ మల్టిప్లికేషన్, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్ అనమాట. స్కేలార్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద కరస్పాండింగ్ కాంపోనెంట్స్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాట్ ప్రోడక్ట్ యొక్క మల్టిప్లికేషన్లో మనం టూ వెక్టార్స్ మల్టిప్లై చేస్తున్నామంటే ఏఎక్స్ ఏఎక్స్ బిఎక్స్ నెక్స్ట్ ఏవై బివై ఏజెడ్ బిజెడ్ అనమాట. ఫైనల్గా సొల్యూషన్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏఎక్స్ డాట్ ఏఎక్స్ అంటే వన్ అవుతుంది, ఏఎక్స్ డాట్ ఏవై అంటే జీరో, ఏఎక్స్ డాట్ ఏజెడ్ అంటే జీరో అవుతాయి. అదేవిధంగా ఏవై డాట్ ఏవై కానీ ఏజెడ్ డాట్ ఏజెడ్ కానీ వన్ అవుతాయి అనమాట. ఓకే. సో ఫైనల్లీ మీరు జస్ట్ మీరు లాజికల్గా ఏఎక్స్ బిఎక్స్ ఏవై బివై ఏజెడ్ బిజెడ్ రిమైనింగ్ ఆ జీరో అవుతాయి కాబట్టి మీరు డైరెక్ట్గా డాట్ ప్రోడక్ట్ ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి వెక్టార్ ప్రోడక్ట్ అంటే క్రాస్ ప్రోడక్ట్. వెక్టార్స్ ప్రోడక్ట్ ఆర్ క్రాస్ ప్రోడక్ట్ వెక్టార్స్ టూ వెక్టార్స్ అండ్ బి వెక్టార్ డినోటెడ్ బై ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ఏ వెక్టార్ బి అంటే ఇట్ ఈస్ సైన్ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. వెన్ దేర్ ఆర్ యూనిట్ వెక్టార్, ఒకవేళ ఏ వెక్టార్ అనేది యూనిట్ వెక్టార్ అయినట్లయితే ఏ వెక్టార్ బి వెక్టార్ ఏఎన్ ఫ్రమ్ ద రైట్ హ్యాండెడ్ సిస్టమ్ అంటారు. రైట్ హ్యాండెడ్ సిస్టమ్ అంటే మనకు ఇదనమాట. ఓకే. క్రాస్ ప్రోడక్ట్ జామెట్రికలీ క్రాస్ ప్రోడక్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద వెక్టార్ వెన్ ద మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ద ఏరియా ఆఫ్ ద ప్యారలాగ్రామ్ లా ప్రకారం ఉంటుందన్నమాట. ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్స్ హూస్ డైరెక్షన్ ఈజ్ ద డైరెక్షన్ అడ్వాంటేజెస్ హ్యాండ్ స్క్రూ, రైట్ హ్యాండ్ స్క్రూ రూల్ అనమాట. అంటే ఫిట్ చేయడం, స్క్రూని మనం స్క్రూ డ్రైవర్తో ఫిట్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఓకే, అలా ఉంటుందన్నమాట డైరెక్షన్. ఓకే. త్రూ ద రైట్ హ్యాండ్ స్క్రూ రూల్ ప్రకారం మనం తీసుకోవచ్చు. ఓకే. చూడండి ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెక్టార్ ఏ వెక్టారు బి వెక్టార్ తీసుకుని ఈ రెండు బోతారు. ఓకే. సో ఈ వెక్టార్స్ మనకి యాంగిల్ కావాలంటే ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ రెండు మల్టిప్లై చేస్తే ఏబి సైన్ థీటా వస్తుంది అనమాట. అంటే యాంగిల్ ఎక్కడైతే టచ్ చేస్తుందో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఏ సైన్ థీటా అవుతుంది. ఆల్రెడీగా ఇంక ఇది ఉంది కాబట్టి ఏబి సైన్ థీటా స్క్రూ రూల్, రైట్ హ్యాండ్ స్క్రూ రూల్. ఓకే. రైట్ హ్యాండ్ స్క్రూ రూల్ అంటే మీకు ఇది అనమాట, ఈ తంబ్ ఏదైతే ఉందో అది ఏ క్రాస్ బి వెక్టార్ అంటే ఏబి సైన్ థీటా అనమాట. ఓకే. దీని యొక్క వెక్టార్స్ ఏంటంటే ఏఎక్స్ బిఎక్స్ బివై. ఓకే. సో క్రాస్ ప్రోడక్ట్లో చూడండి యాంటీ కుమ్యుటేటివ్ అంటే ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ వెక్టార్ ప్లేసెస్ చేంజ్ చేసినట్లయితే మైనస్ అనేది మనకి వస్తుంది అనమాట. అంటే మనకు ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ అంటే మైనస్ బి వెక్టార్ అంటే ఏ వెక్టార్ రాసుకోవచ్చు. డిస్ట్రిబ్యూషన్ అంటే త్రీ వెక్టార్స్ టూ వెక్టార్స్ అడిషన్లోను అదేవిధంగా ఏ వెక్టార్ అనేది ప్రోడక్ట్లో ఉన్నప్పుడు క్రాస్ ప్రోడక్ట్ ఇండివిజువల్గా మనం ప్రొడక్ట్ చేసి రెండు కూడా వెక్టార్స్ యాడ్ చేసుకోవచ్చు. అసో నాట్ అసోసియేటివ్ అంటే ఏ వెక్టారు బి వెక్టార్ క్రాస్ సి వెక్టార్ ఈ టూ మల్టిప్లై చేసిన ఈక్వల్ అయ్యే అవకాశం ఉండదు అనమాట. అందుకే నాన్ అసోసియేటివ్ అన్నారు. ఓకే. నెక్స్ట్ వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ప్యారలల్, ఒకవేళ టూ వెక్టార్స్ ఎప్పుడు కూడా ప్యారలల్గా ఉన్నాయంటే థీటా ఈజ్ ఈక్వల్ టు జీరో అయింది అని అర్థం. సైన్ జీరో అంటే ఏమవుతుంది మనకు, జీరో అవుతుంది. కాబట్టి అప్పుడు టూ వెక్టార్స్ ఆర్ ప్యారలల్, వెక్టార్స్ ఈజ్ జీరో. ఓకే. థీటా ప్లస్ జీరో పెట్టినట్లయితే అవి ప్యారలల్ వెక్టర్లో ఉన్నాయని అర్థం. ఓకే. నెక్స్ట్ కొన్ని మీరు లాజికల్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇవి ఫార్ములాస్ చూడండి. ఏఎక్స్ ఏఎక్స్ క్రాస్ వస్తే ఏవై ఏవై కానీ ఏజెడ్ ఏజెడ్ ఎప్పుడు సేమ్ వస్తాయి అనుకోండి థీటా ప్లస్లో జీరో డిగ్రీ అని అర్థం. సో కాబట్టి జీరో అయిపోతాయి. అదేవిధంగా ఏఎక్స్ ఏవై 90 డిగ్రీస్లో ఉన్నాయంటే, అంటే ఏవై ఏజెడ్ అంటే
ax రాసుకోవచ్చు. ఓకే, az ax అంటే ay, అంటే ఇక్కడ ay తో ప్రొడక్ట్ చేస్తాము అది కాకుండా రిమైనింగ్ వస్తుందన్నమాట, అంటే వాటికి ఈక్వల్ అవుతుందన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ మనకు ఇవి ఇంటర్చేంజ్ చేశా అంటే ay క్రాస్ ax వచ్చింది అనుకోండి, జస్ట్ ఇక్కడ మైనస్ యాడ్ చేస్తారు, ఇక్కడ మైనస్ a az ax. ఓకే, az ay ఉంది అనుకోండి మైనస్ ax వస్తుంది, ax az వచ్చింది అనుకోండి మైనస్ ay అవుతుందన్నమాట. ఓకే, ఇది మన క్రాస్ ప్రొడక్ట్ లో ఉన్న రూల్స్. ఓకే, ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్. చూడండి, లాజికల్గా మనకు వెక్టార్స్ స్క్రూని ఫిట్ చేయడం కానీ లేదా ఆ స్క్రూని రిమూవ్ చేయడానికి మనం అప్లై చేసే ఫోర్స్ ఎలా ఉంటుందంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, రొటేషన్లోనే ఉంటుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్ ఒకటి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ క్రాస్ ఏవై అన్నాడు అనుకోండి, ఏజెడ్ రాసుకోవచ్చు. ఒకవేళ ఏవై క్రాస్ ఏజెడ్ అన్నాడు అనుకోండి, ఏఎక్స్ రాసుకోవచ్చు. అదేవిధంగా ఏజెడ్ క్రాస్ ఏఎక్స్ అన్నాడుకొని ఏవై రాసుకోవచ్చు. యాంటీ క్లాక్ వైజ్ జస్ట్ దీనికి ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ చేయడం మైనస్ తీసుకుంటాం. ఓకే, ఇది కూడా సిమిలర్గా అలాంటిదే. చూడండి ఇక్కడ, ఇది కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్గా ఏవై ఏఎక్స్ తీసుకుంటే మైనస్ ఏజెడ్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏజెడ్ ఏవై తీసుకుంటే మైనస్ ఏఎక్స్, అలాగా కన్సిడర్ చేస్తూ పోతాం అనమాట. ఇవి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. సో క్రాస్ ప్రోడక్ట్లో మనకు టూ వెక్టార్స్ మల్టిప్లై చేస్తే మనకు అనదర్ వెక్టారు ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. టూ వెక్టార్స్ ప్రోడక్ట్ చేస్తే అనదర్ వెక్టార్, థర్డ్ వెక్టారు జనరేట్ అయితే దాన్ని క్రాస్ ప్రోడక్ట్ అంటారు. ఒకవేళ ఇన్ కేస్ టూ వెక్టార్స్ డాట్ ప్రోడక్ట్ చేసినట్లయితే స్కేలర్ అనేది వస్తుందన్నమాట. సో కాబట్టి టూ వెక్టార్స్ ప్రోడక్ట్ చేయాలంటే ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ చేయాలంటే ఏఎక్స్ ఏవై ఏజెడ్ అంటే మ్యాట్రిక్స్లో మనము డెట్ ఏ విధంగా ఫైండ్అవుట్ చేస్తామో అలా చేసుకోవాలి. ఫస్ట్ ఏ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ రాసుకోవాలి, ఏఎక్స్ ఇది ఏవై ఏజెడ్ రాసుకోవాలి. నెక్స్ట్ బిఎక్స్ బీవై, వీటికి మనం మ్యాగ్నిట్యూడ్ మనకు అంటే డెట్ ఫైండ్అవుట్ చేసినట్లయితే మనకు ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ అనేది మనకి ఫైనల్గా థర్డ్ వెక్టార్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద క్రాస్ ప్రోడక్ట్ యొక్క మల్టిప్లికేషన్. ఓకే, నెక్స్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్. ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్ అంటే ఒక షాడో అనమాట, ఒక ప్రొజెక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది. ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్స్ అనదర్ ద స్కేలర్ కాంపోనెంట్ ఏ వెక్టార్ అండ్ అలాంగ్ బి వెక్టార్ ఈజ్ కాల్డ్ ప్రొజెక్షన్ ఆన్ ద బి వెక్టార్ అనమాట. ఓకే, చూడండి, ఏ ప్రొజెక్షన్ కావాలంటే ఏ ఇంటూ కాస్ థీటా. ఓకే, ఇక్కడ ఏ అంటే ఏ వెక్టారు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అంటే ఇది యూనిట్ అవుతుంది వన్ను, కాస్ థీటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ ద డయాగ్రామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ప్రొజెక్ట్ చేసినప్పుడు దీని యొక్క షాడో అనేది ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏ వెక్టారు, ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టారు డైరెక్షన్ అనేది ఇలా ఉంది. ఓకే, సో కాబట్టి అక్కడ కాస్ థీటా అంటే ఎక్స్ యాక్సిస్కి ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది వై యాక్సిస్ అనుకున్నట్లయితే ఏమవుతుంది, ఇది షాడో అనేది ఇక్కడ వస్తుంది, వచ్చినప్పుడు క్రాస్ ప్రొడక్ట్ అవుతుంది. ఏ వెక్టారు థీటా కాస్ థీటా ఏబి, ఏకి బికి మధ్య ఉన్న యాంగిల్ అనుకుందాం. ఓకే, ఏ వెక్టార్ అంటూ ఏబి. నెక్స్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్ అనదర్ వెక్టార్. ఒకవేళ మనకు ఇంకొక వెక్టార్ వెక్టార్ కాంపోనెంట్ ఏ అండ్ అలాంగ్ బి అయిందనుకోండి, కాంపోనెంట్స్ మల్టిప్లైడ్ బై ద యూనిట్ వెక్టార్. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి ఏబి, ఇక్కడ ఏబి అంటే ఏ వెక్టారు ఏబి అంటే ఏబి రాసుకోవచ్చు. నెక్స్ట్ స్కేలర్ ప్రోడక్ట్స్. స్కేలర్ ప్రోడక్ట్స్ చూడండి, ఇక్కడ గివన్ త్రీ వెక్టార్స్ ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్స్ ఆర్ స్కేలర్ ట్రిపుల్ ప్రోడక్ట్ డిఫైన్డ్ యాజ్ బి క్రాస్ సి బార్ అంటే బి డాట్ ఏ అంటే ఇండివిజువల్గా రాసుకోవచ్చు, ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ నెక్స్ట్ నెక్స్ట్ అలాగే సి వెక్టర్ అంటే మనకి ఈ కేసెస్ అన్నీ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఏమి, ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ క్రాస్ సి వెక్టార్ అయినా ఒకటే లేదా బి డాట్ సి వెక్టార్ క్రాస్ ఏ వెక్టార్ అన్న ఒకటే, అంటే వీటి రిజల్ట్స్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉండదు అనమాట. సో ఇలా ఉన్న కేసెస్ని మనం స్క్వేర్ బ్రాకెట్ ఏ వెక్టార్ బి వెక్టార్ సి వెక్టార్గా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జామెట్రికల్లీ స్కేలర్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఆఫ్ ఓకే అంటే ఏ వెక్టార్ బి వెక్టార్ ఒకవేళ మనకి ఇలా చేంజ్ చేసుకోవచ్చు, ఏ వెక్టార్ బి వెక్టార్ సి వెక్టార్స్ అంటే మళ్ళీ బి రాసుకోవచ్చు, అయినా వీటి కేసెస్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉండదు అనమాట. సేమ్ ఈ రూల్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు, ఏ వెక్టార్ ఫస్ట్ ఉంది కాబట్టి ఏ రిమైనింగ్ ఫస్ట్ ప్రోడక్ట్ చేస్తాం, నెక్స్ట్ బి వెక్టార్ తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ బి వస్తుంది రిమైనింగ్ సిఏ వస్తుంది, నెక్స్ట్ ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే వీటి యొక్క
రిజల్ట్స్ అనేది ఫైనల్గా చేంజ్ అయ్యే అవకాశం ఉండదు. నెక్స్ట్ అదేవిధంగా స్కేలర్ ప్రోడక్ట్లో మనకు ఒకవేళ ఇంటర్నల్గా వాల్యూస్ ఇంటర్చేంజ్ చేసి మైనస్ కూడా యాడ్ చేసుకుంటుంది. ద సైక్లిక్ ఆర్డర్ చేంజెస్ ఆఫ్ ద సైన్ స్కేలర్, ఒకవేళ దాని యొక్క ఆర్డర్ చేంజ్ చేసినట్లయితే మైనస్ రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ అదేవిధంగా మనకు నెక్స్ట్ మనకు ఏ వెక్టార్ అనేది ఉంది, బి వెక్టార్ ఉంది, సి వెక్టార్ ఉంది అనుకోండి. ఈ త్రీ వెక్టార్స్ మనం ప్రోడక్ట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ తీసుకుంటాం, తీసుకొని డెప్త్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో కాబట్టి వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అయినట్లయితే, అంటే ట్రిపుల్ ప్రోడక్ట్ చేయాల్సి వస్తే ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ క్రాస్ సి వెక్టార్స్ వచ్చినాయి అనుకోండి, మనకి ఈ రూల్ ఉంది, మనకి వెక్టార్స్లో ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే బి ఏ డాట్ సి వెక్టార్స్ అనమాట, మైనస్ సి ఏ డాట్ బిగా రాసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ బేసిక్ ఫండమెంటల్స్ ఇన్ వెక్టార్స్ అనమాట. ఓకే, సో టుమారో ఐ విల్ డిస్కస్ కోఆర్డినేట్ సిస్టమ్ గురించి మీకు డిస్కస్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, ఐ విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్ కోఆర్డినేట్ సిస్టమ్. దిస్ ఈజ్ టాపిక్ ఈజ్ ఓవర్. మీకు కోఆర్డినేట్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత మనం ప్రాబ్లమ్స్ ఇవి చేసుకోవచ్చు అనమాట. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.